ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా మరొక నూతన దినమన దేవుడు మనందరినీ సమకూర్చి దేవుడు మాటలు విలులాగన దేవుడు అనుగ్రహించిన గొప్ప కృపణబర్ధారాన్ని స్థుతిస్తూ చేరువచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నా ఈ విపత్కర పరిస్థితుల్లో అవుట్ పరిస్థితుల్లో ఎలా ఉన్నారు చాలామందికి దిక్కుతోచని పరిస్థితులు ఉంటున్నాయి కొంతమందికి చుట్టుపక్కల భయక భయంకరమైన ఆ పరిస్థితులను బట్టి ఏమో మనకు కూడా ఏమైనా అవుతుందేమో అన్న భయంతో ఉంటున్నారు బయటకెళ్ళితే ఎక్కడ ఏమవుతుందో తెలియదు ఎవరికి వైరస్ ఉందో ఎలా అది సోకుతుందో ఏమో నిజమే ఇటువంటి పరిస్థితులు ప్రస్తుతం మన మధ్య ఉంటూ ఉంటుండగా ప్రిల్లరా జాగ్రత్తగా ఉందాం సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరిస్థితులు నేర్పుతున్న పాఠాలు అనేక దేశాలు అతలా కుతలమై గొప్పవారు బేదవారు అన్న తేడా లేకుండా ఆ దేశం వారు ఈ దేశం వారు అన్న తారతమ్యం లేకుండా వీటన్నిటినీ చూస్తూ ఉంటుండగా మన జాగ్రత్తలో మనం ఉండటం ఎంతైనా అవసరం జాగ్రత్తగా ఉందాం ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఆ గవర్నమెంట్ వారు పెట్టిన నియమ నిబంధనల ప్రకారం ముందుకు సాగుదాం ఈ పరిస్థితులలో చాలామంది మనము గృహాలకే పరిమితమై దేవుని సంఘానికి ఒక రకంగా దూరమైన పరిస్థితులలో కొన్నిసార్లు బాధపడుతూ ఏంటిదేవా ఈ పరిస్థితులు ఎందుకు ఈ రీతిగా జరుగుతున్నాయని సంఘ కాపరులు కొంతమంది సంఘ సేవకులు కొంతమంది ఇవాంజలిస్ట్ కొంతమంది ఏమి అర్థం కాని పరిస్థితులలో ఓ రకంగా పోషణ కూడా భారమైన పరిస్థితుల్లో మనం జీవనం సాగిస్తూ ఉంటున్నాం ప్రియుల కొంతమంది ఒక పూట తిని మరొక పూట పస్తులుంటున్న పరిస్థితులు పరిచరులు కూడా చాలా కష్టతరంగా మారుతూ ఉంటున్నాయి ఇదిగో ఎటువంటి విపత్కర పరిస్థితులలో ఈ టీవీ మాధ్యమం ద్వారా దేవుడు మనకి అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటున్నా మీ గృహంలోనికి నేరుగా దేవుని మాటలు వినిపించినట్లుగా దేవుడు దయచేసిన ఈ గొప్ప టీవీ ఛానల్ నిజంగా దేవుణ్ణి మన మనం స్థుతించాలి ఇటు పరిచయను ఎన్నుకున్న వారిని మనం ప్రత్యేకంగా వారి కొరకు వారిని అభినందిస్తూ ప్రార్థన చేయాలి ప్రతిదినం నీ గృహములోనికి నీ ఇంటిలోనికి దేవుడు తన అద్భుతమైన మాటలు తన సేవకుల ద్వారా వినిపిస్తూ ఉంటున్నాడు దేవుని మాటలు విందాం ప్రియుల తద్వారా మేలు పొందాం ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా ప్రిలరా గత కొంతకాలంగా పరిచర్య అనేక మంది ప్రియుల ప్రార్థనలతో నడిపింపబడుతూ ఉంటున్నది ఇప్పుడుంటున్న ఈ విపత్కర పరిస్థితులలో మరి ఎక్కువగా మీ ప్రార్థన సహాయం అవసరం అంత మాత్రమే కాదు వీళ్ళ కొంతమంది పార్ట్నర్స్గా చేరి ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభుపక్షంగా విన్నవిస్తూ ఉంటున్నా మీ యొక్క ప్రేమపూర్వకమైన కానుకలను ఒక స్క్రీన్ మీద కనపడుతూ ఉంటున్న నెంబర్కి మీరు పంపగలరు తద్వారా ఈ పరిచర్య విపత్కర పరిస్థితులలో ఆగకుండా ముందుకు సాగులాగున దేవుడు తన మహాకృపను మన పట్ల చూపును గాక మనం మనమందరము కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలి దేవుని రాజ్యంలో అనేకులు చేర్చబడినట్లుగా మనమందరము ఆయన ఇంటిలో పనిచేయవలసిన వారుగా ఉంటున్నా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఆయన రాజ్య విస్తరణ కొరకు మన వంతు బాధ్యత మనము నిర్వర్తించాలి అన్నిటికీ మించి ఎన్నో లక్షల మందికి ఈ యొక్క టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని మాటలు వినే భాగ్యం దొరుకుతూ ఉంది ఏసు క్రీస్తు ప్రభు యొక్క స్వార్థ అందించబడుతూ ఉంది చర్చికి రమ్మంటే కొంతమంది నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు లేక అన్యుల కుటుంబాల్లో ఉంటున్న వారికి కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ టీవీ ద్వారా వారు డైరెక్ట్గా తమ గృహాల్లోనే ఉండి ఇబ్బంది లేకుండా దేవుని మాటలు వినటానికి వీలవుతూ ఉంది అలా చాలామంది ఉన్నారు ఫ్రీలార రహస్యంగా దేవుని మాటలు వింటున్న వారు దేవుణ్ణి నమ్ముకొని కొన్నిసార్లు ఫోన్ చేస్తూ ఉంటారు అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి మేము అన్యుల దేవుడిని నమ్ముకున్నాం ఏ సంఘానికి వెళ్ళట్లేదు అయినా ఇదిగో కుటుంబ పరిస్థితులు ఈ రీతిగా ఉంటున్నాయి మా కొరకు ప్రార్థన చేయండి అని చాలా సంతోషం ఇస్తుంది ఆ సమయం ఎందుకంటే దేవుడు తను చూయించిన ఈ మార్గం ఈ అనేక అనేకమంది క్రైస్తవులు కానివారు నాట్ క్రిస్టియన్స్ బట్ బై బర్త్ వారందరూ కూడా దేవుణ్ణి తెలుసుకుంటున్నారు అన్యులుగా ఉంటున్నవారు వేరే కులాలు వేరే మతాలుగా బై ఫెయిత్ దే ఆర్ బికమింగ్ క్రిస్టియన్స్ దేవుని మాటలు వినటం ద్వారా వారు నమ్ముకుంటున్నారు నిజంగా ఇది గొప్ప అద్భుతమైన పరిచర్య ప్రిల్లారా సహకరించండి చేయూతనివ్వండి మనవంతు బాధ్యత మనం నిర్వర్తిద్దాం ఈ పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఆ కొంతమంది ముందుకు వచ్చి ఆదుకోవాల్సిన అవసరము ఉంది అని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉంటున్నా ప్రిలారి ఈ దిన కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన కీర్తన ధైర్యాన్నిచ్చే కీర్తన మనం మొర పెడితే దేవుడు ఖచ్చితంగా మొర అని నలిగిన హృదయం నలిగిన మనస్సు అని ఎంతో ఇష్టపడతాడు అన్న ఆ కీర్తన ఇది నేను ధ్యానం చేద్దాం అటు ఇటు తిరగకండి మీ ఇంట్లో ఉంటున్న మిగతా వారిని కూడా పీల్చుకొని ఇదిగో టీవీ ముందు కూర్చోండి దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రత్యేకంగా నాతో మాట్లాడుదేవా అని నా కుటుంబంతో మాట్లాడుదేవా అని అదో దేవుని సన్నిధిలో కూర్చోండి ప్రత్యేకమైన ఈ పరిస్థితులలో పిల్లల నీ కొరకు నీ కుటుంబం కొరకు నీవు మరి ఎక్కువగా ప్రార్థించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కీర్తన మీకు అందరికీ తెలిసిన కీర్తన ముప్పై నాలుగవ కీర్తన బైబిల్ గ్రంథంలో నుంచి ముప్పై నాలుగవ కీర్తన ఒకసారి తీయండి ఈ కీర్తనంతా ధ్యానం చేద్దాం అందులో ముఖ్యమైన ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం ముప్పై నాలుగు ఏడు హోవోయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును మరలా చదువుతున్నాను హోవోయందు భయభక్తులు గలవారి చుట్టూ యహోవాయందు ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును తలలో ఉంచుదా ఆశ్చర్యకరుడువైన గొప్పదేవ యస్సు క్రీస్తు ప్రభు యొక్క రక్తధారలలో మా ప్రతి పాపమును కడిగివేసి తూర్పుకు పడమటికి ఎంత దూరమో మా పాపములను మాకు అంత దూరం చేసి మమ్మల్ని నీతిమంతులుగా తండ్రి మమ్మల్ని మీ బిడ్డలుగా మీరు స్వీకరించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా తగని వారం ఏ యోగ్యత లేని వారం వట్టి వారం అయినా ఈ మంచి ఘటాలలో మహిమైర్యము నింపిన గొప్పదేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా ఈ సమయంలో తండ్రి ఇదిగో టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రిని మాటలు వినటానికి ఆశతో కూర్చుని ఉంటున్నారు తండ్రి వారి అవసరాలు అక్కర్లు ఎరిగిన గొప్పదేవ ప్రతి అవసరాన్ని ఎస్సు క్రీస్తు ప్రభువులో మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రపంచమంతా తండ్రి ఈ కరోనా వైరస్తో ఏం చేయాలో తోచక అల్లాడుతూ ఉంటున్న పరిస్థితులలో మా పట్టణాల్లో కూడా తండ్రి ఆ వైరస్ ప్రవేశించిన పరిస్థితులలో అయాని బిడ్డల సంరక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నామయ్యా తండ్రి దీనుల మొర వినే దేవుడుగా మీరుంటున్నందుక ఈ స్తోత్రాలు దీనులంగా మీ సన్నిధిలో మొర పెడుతూ ఉంటున్నాం ఇదిగో ఒక వాక్యాన్ని చదువుకున్నాం ఈ ముప్పై నాలుగవ కీర్తన ధ్యానం చేయటానికి మీ సన్నిధిలోని బిళ్ళమైన మేము కూర్చుని ఉన్నాం ఆకాశపు వాకిండ్లు విప్పి మీ వాక్య వర్షాన్ని మీరు కురిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మాలో ధైర్యాన్ని నింపండి తండ్రి యహో అయిందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మేము పుచ్చుకుంటున్నాం మా ఇంటి చుట్టూ మా ఇళ్ల చుట్టూ అయా తండ్రి మీ దూత అది మీరు పెట్టినందుకై స్తోత్రాలు ఈ రీతిగా మమ్మల్ని రక్షిస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తెలియకయే అడగకయే తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతూ ఉంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం ప్రతి బిడ్డను ఆశీర్వదించి బలపరిచి నడిపించి స్థిరపరిచి ఈ పరిచయన అంతకంతకు వృద్ధి చేయమని ఏ ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి ఒమెన్ రెండరా ముప్పై నాలుగవ కీర్తన ధైర్యాన్ని ఇచ్చే కీర్తన ముప్పై నాలుగో కీర్తన మొదటి నుంచి చూడండి నేను ఎల్లప్పుడూ యోవాను సన్నతించదును నిత్యము ఆయన కీర్తి నా నోట రెండును కీర్తనాకారుడు నిజంగా ప్రిలారా ప్రతి మాట కూడా మనకొక హెచ్చరిక ప్రతి మాట కూడా మనకొక ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉంది ప్రతి మాటలో మనకొక పాఠం ఉంది ప్రియులార ఆయన అంటాడు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదును అంటాడు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నధించదును ఈ మాట నీవు నేను కూడా పలకాలి దేవుని బిడలంగా ఉంటున్న మనము ఎల్లప్పుడూ దేవుణ్ణి ఏం చేయాలట స్థుతించాలి ఎల్లప్పుడూ దేవుని పాటలు పాడుతూ ఉండాలి ఆయన గొప్పతనాన్ని ఆయన ఔన్నత్యాన్ని ఆయన కీర్తిని కదా ఆయన మనం ఆయన మహిమను మనం ఎప్పుడూ కూడా గానం చేస్తూ ఉండాలి నేను ఎల్లప్పుడూ హోవాను సన్నతించదును మరి నీవు నీవు కూడా అలానే చేస్తున్నావా ఎల్లప్పుడూ హోవాను సన్నతిస్తూ ఉంటున్నావా అంత టైం ఉందా మన చేతిలో ఉంటున్న ఫోను ప్రభువును స్థుతించకుండా ఎన్నోసార్లు అడ్గిస్తూ ఉంది కదా టైం పాస్ చేస్తూ ఉంటున్నాను చాలాసార్లు మనం రెండవ మాట చూడు నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును నోరు అలా తెరిపిస్తే చాలు దేవుని కీర్తిని గురించి నిత్యము 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 అనునిత్యము ఆయన కీర్తి ఆ భక్తుడి నోట ఉంది అట ఆయన భక్తులం మనం మరి ఆయన కీర్తి మన నోట ఉందా దేవుని గురించి కీర్తించాలని ఆయన కీర్తిని ఇతరులకు తెలియచాలని ఆయన గొప్పతనాన్ని ఇతరులకు చాటాలి అని నిత్యము నీ నోట ఆయన కీర్తి ఉందా రెండవ వచ్చిన యహోవాను బట్టి నేను అతిశయించున్నాను దీనిలో దానిని విని సంతోషించదరు మన అతిశయం దేవుడే మన దేవుడే యహోవాను బట్టి నేను అతిశయిస్తూ ఉంటున్నాను ప్రియుల మనకుంటున్న ఆ అతిశయ కారణం కొందరు ఆ గుర్రాల్ని బట్టి కొందరు ధనాన్ని బట్టి కొందరు తమకుంటున్న ఆస్తిపాస్తు ఆధిక్యతలను బట్టి అతిశయిస్తారు మనము యహోవా ఎందు అతిశయిస్తూ ఉంటున్నాను అసలు ఆ మాట సారిసారికి మనం పలకాలి నా దేవుడు గొప్పవాడు నా దేవుడు సర్వశక్తి సంపన్నుడు ఆయన్ని బట్టి నేను అత్యయిస్తాను యహో ఆన బట్టి నేను అత్యయించున్నాను దీని ఈ మాట విని సంతోషిస్తారట నిజమే పిల్లరా మనం కూడా అదే జాబితాలో ఉన్నాం మనం దీనులం మనం లేని వారం మనమేం గొప్పవాళ్ళం కాదు గొప్ప ఇంటి వారం అసలే కాదు మనకేం పేరు ప్రఖ్యాతులు వాళ్ళం కాదు అసలు నీవంటే ఎవరైనా తెలుసా ఎవరైనా ఎరుగుదురా అంత ప్రాముఖ్యమైన వ్యక్తివా నువ్వు మనం చాలా చిన్నవాళ్ళం ప్రిలారా దేవుడు అటివారినే ఎన్నిక చేసుకున్నాడు అట్టివారినే ఆయన ఎంపిక చేసుకున్నాడు దీనులు దానిని విని సంతోషించారు నాతో కూడి హోవాను ఘనపరుచుడి కీర్తనాకారుడు అంటున్నాడు ఇగో నాతో కూడి హోవాను ఘనపరచుడి మనము ఏకబగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదం మన సంఘాలలో స్థానిక సంఘాలలో మన గృహాలలో మనం ఉంటున్న ప్రదేశాలలో దేవుని బిడ్డంగా కొంతమందిని కలిసి ఏకబగా కూడి ఆయన నామమును గొప్ప చేయుతం దాని యహోవాయత విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను ఎన్నిసార్లు నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన సన్నిధిలోని అర్జీ పెట్టినప్పుడు ఆయన నీ మొర వినలేదు చెప్పండి నిబిడల విషయంలో వారి వివాహాల విషయంలో వారి ఉద్యోగాల విషయంలో వారి సంపాదన విషయములో నీకు అదిగో ఫలానే అక్కరగా ఉంటున్నప్పుడు గృహం విషయంలో కదా సంరక్షణ విషయంలో పోషణ విషయంలో రాకపోకల విషయంలో ఏమాత్రం దెబ్బ తగలకుండా ఆయన నిన్ను కాపాడుతూ ఉంటున్న రీతి యహో విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం నాకు కలిగిన భయబులన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను ఎన్ని భయాల్లో నుంచి దేవుడు మనల్ని తప్పించాడు ఒక్కొక్కసారి ఏం అర్థం కాకుండానే ఏమవుతుందో ఎలాగో ఏంటో ఎన్ని భయాల్లో నుంచి దేవుడు మనల్ని తప్పించలా మనల్ని విడిపించలా మనల్ని నడిపించలా ఐదో వచ్చిన చూడు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను వారి జింపక లజ్జింపకపోవును ఇది అలవాటు చేసుకోవాలి ప్రిల్లారా ఆయన తట్టు తిరిగితే మనకు వెలుగు కలుగుతుంది దేవుని సన్నిధి నుంచి వస్తూ ఉంటున్న మోసే ముఖము అబ్బా ప్రకాశమానంగా ఉందట నువ్వెప్పుడైతే మోకరించి దేవుని సన్నిధిలో ఆయనతో పాటు ముఖాముఖిగా నువ్వు మాట్లాడుతావో ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ వెలుగుతో నింపబడతావు ఆయన తట్టు నీవు చూడాలి ఆయన తట్టు నీవు తిరగాలి ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపోవును అవమానానికి గురి చేయడు ఆయన ఎన్నడును లజ్జింపకపోవును ఈ దీనుడు వరపెచ్చగా యహో ఆలకించెను అతని శ్రవలన్నిటిలో నుండి అతన్ని రక్షించను దీనుడు ఈ దీనుడు ఏమండి ఎన్నిసార్లు ఈ మాట మనకు సరిపోతుందో ఆ మహామహుడైన దేవుడు ఎక్కడా మనమెక్కడా ఈ దీనుడు మొరపెట్టగా అబ్బో ఆయన శ్రమలన్నిటిలో నుండి రక్షించారు ఈ నేటి దినాలకు సరిపోయిన మాట ఏడో వచ్చినవి అహో భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును వీడన వాగ్దానంగా తీసుకోండి నీ పిల్లల చేత ఈ మాట రాయించి అదిగో మీ ఇంటిలో ఆ వాక్యాన్ని తగిలించండి నీవు ఆయన భయభక్తులు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావు కనుక ఒకసారి బయటికి వెళ్ళి చూడండి దేవుడు కాపలా పెట్టాడు నీ ఇంటి చుట్టేనమ్మా అయ్యా నీ ఇంటి చుట్టే నీ కరపట్టలేదు కదా ఆయన దూతల్ని పెట్టాడు అవును నీ ఇంటికి కాపలాగా దేవుని దూతలు ఉన్నారు కొంతమంది కాపలాగా సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా కొంతమంది బౌన్సర్లు పెట్టుకుంటున్నారు కదా ఆ డబ్బు ఇచ్చి పెట్టుకుంటున్నారు వాళ్ళందరూ కాపలా కోసం రక్షణ కోసం కానీ దేవుడు దీనుడు అయిన నీ ఇంటి చుట్టూ ఆయన దూతలని పెట్టాడట ఆయన దూత కావలిగా ఉంటుంది నీకు తెలియట్లేదు ఆయన ఎంతగా నిన్ను కాపాడుతుంటున్నాడో నిన్ను భద్రపరుస్తూ ఉంటున్నాడో నిన్ను సంరక్షిస్తూ ఉంటున్నాడు నిన్ను ఏ రీతిగా ఆయన రక్షిస్తూ ఉంటున్నాడు మరి ఆయనకి నీవేమి చెల్లిస్తూ ఉంటున్నావు నీ ఇంటి చుట్టూ దేవుని దూత కావలి ఉన్నాను ఎనిమిదవ వచ్చిన యహోవ ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని టేస్ట్ హిమ్ ఆయన రుచి చూడండి అసలు ఆయన ఎంత ఉత్తముడైన దేవుడు ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు తొమ్మిది యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఆయనైందు భయభక్తులు ఉంచువానికి లేదు యహోవా యహోవాయిందు భయభక్తులు ఉంచితే నీకు కొదువ ఉండదు కొదువు లేదంతే పదవ వచ్చినము సింహపు పుల్లలు లేమిగలవా ఆకలి కొనను యహోవాన్ ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు ఆయన్ని ఆశ్రయించావా ఆయననే నమ్ముకున్నావా పైకి మాటలు కాదండి ప్రిల్లారా లోపల ధైర్యం నిలో నింపబడి ఉందా బయటికి చాలా చెబుతాంలేండి కానీ నిజంగా యహోవాను ఆశ్రయించితే అయ్యే మేలు కొదువై ఉండదు ప్రియులారా పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి ఓహోవా ఎందు భయభక్తులు మీకు నేర్పెదను అన్న వచ్చిన చూడు బ్రతుకగోరుడు వాడు ఎవడైనా ఉన్నాడా మేలునందుచ్చు అనేక దినములు బ్రతుకఘోరు వాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపతమ మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునుము జాగ్రత్త ఎహో భయభక్తులు కలిగిన నీవు చెడ్డ మాటలు పలకకుండా ఏమేసుకోవాలి మాస్క్ వేసుకోవాలి నీ నాలుకను కపతమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో టేక్ కేర్ కీడు చేయటం అని మేలు చేయము సమాధానం వెదక్కి వెంటాడు వెంటాడము ఇంకా చాలా నువ్వు చేసిన కీడు ఇప్పటి నుంచైనా మేలు చేయటం నేర్చుకో సమాధానాన్ని వెదకు వెదకి దాన్ని వెంటాడు దాన్ని వెంటబడు చాలామంది సమాధానం దొరక్కలాడుతూ ఉంటున్నారు దెట్ ఈస్ నో పీస్ ఎట్ ఆల్ సమాధానం వెదకి దాని వెంటాడము ఓహో ఆ దృష్టి నీతి మంతుల మీదనున్నది ఇలా ఆయన దృష్టి నీ మీదే ఉంది హీజ్ మోర్ బోధడ్ అబౌట్ యూ హీఈస్ మోర్ కన్సర్న్ అబౌట్ యు నీకేమన్నా అవుతుందేమోనని ఆయన దూతలు పెట్టి ఆయన కాపులా కాస్తూ ఉంటున్నాడు నువ్వేమన్నా లేమిలో పడతావని లేమి కలుగకుండా ఆయన భద్రత చేస్తూ ఉంటున్నాడు నీకేమైనా తక్కువ అవుతుంది తక్కువ లేకుండా చూస్తూ ఉంటున్నాడు ప్రా చూడండి ఆయన దృష్టి యహోవ దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి దుష్క్రియలు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేటికై యహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది పదిహేడు చూడండి నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును ఇది చాలా ప్రాముఖ్యమైనది పిల్లలు మొర్ర పెట్టాలంటే నీ ఆక్రం సన్నిధికి వెళ్ళాలి నీతిమంతులు మొరపెచ్చగా యహో ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును ఈ మాట చూడండి విరిగిన హృదయము గల వారికి యహో ఆసన్నుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించు కొన్నిసార్లు హృదయం విరిగిపోతుందండి కొన్నిసార్లు మనస్సు నలిగిపోతుందండి నీవు దేవుని సన్నిధిలో మోకరించగానే నీ పరిస్థితిని బట్టి అది అనారోగ్యం కావచ్చు ఆపద పరిస్థితి కావచ్చు ఆస్తికి సంబంధించిన విషయం కావచ్చు అప్పుల బాధ కావచ్చు బిడల విషయంలో జరుగుతున్న తొందర కావచ్చు భార్యాభర్తల మధ్య ఉంచున్న పరిస్థితులు కావచ్చు ఈ చుట్టూ బంధువుల మధ్య ఉంటున్న స్థితిగతులు కావచ్చు హృదయం విరిగిపోద్ది మనసు నలిగిపోతుంది ఏం చేయాలో అర్థం కాదు ఆయన సన్నిధిలో పడితే ఆయనకి ఇష్టం అంటుంది నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ప్రియులారా నేను అన్ని చక్కగా ఉన్నానండి నాకేంటండి ఆపదలు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు నుండి హోవాని విడిపించును ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును ఒక్కటే అయినా విరిగిపోదు చెడుతనము భక్తిహీనుడను సంహరించు నీతి మంత్ర ద్వేషించి వారు అపరాధులుగా ఎంచబడదురు యోహో తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణజచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు నీవు ఆయన శరణజచ్చావా కరోనా కాదు అటువంటి ఎన్ని కరోనాలు కూడా ఏమీ చేయలేదు ఎందుకంటే నీ దేవుడు నీకు విమోచకుడు నీ దేవుడు నిన్ను సంరక్షించేవాడు నీ దేవుడు నిన్ను పోషిస్తూ ఉంటున్నాడు ఫ్రీల దేవుడు మనపక్షంగా ఉన్నాడు మన సంరక్షణ ఆయన ఆయన చూస్తూ ఉంటున్నాడు మన సంరక్షణ ఆయన చూస్తూ ఉంటున్నాడు కనుక విరిగిన హృదయం నలిగిన మనస్సు ఆయనకు చాలా ఇష్టమైందట నీ పరిస్థితి అలా ఉందా అదే ఆ బలినే ఆయన కోరుకుంటున్నాడు అబ్రహాముతో అన్నాడు నీకు ఒక్కడ ఏంటున్న నీ కుమారుని అదిగో నాకు అన్నాడు వంద సంవత్సరాల వయసులో కుమారుని దేవుడిస్తే మరలా వెనక్కిచ్చేయమంటున్నాడు విరిగిపోయింది అయినా వెనక తీయలేదు ఇదిగో చేయట్టాడు కుమారుని అప్పగిచ్చేశాడు యోవా ఇరే ఆ సందర్భాలన్నీ మనకు తెలుసు అటువంటి పరిస్థితి నీకు వస్తూ ఉంటాయి ఆయన సన్నిధిలో మొరపెట్టు నీ బిడల పక్షంగా నీ తల్లిదండ్రుల పక్షంగా నీ సమస్యల పక్షంగా దేవుడు ఉత్తరవాదిగా ఉండి ఆయన క్రమపరుస్తాడు ఆయన సెట్ చేస్తాడు గొప్ప గొప్పదేవా మీ కొందనాలు స్తోత్రాలయ్యా మీరు అనుగ్రహించిన అమూల్యమైన మాటలకై స్తోత్రాలు యో అయిందో భయభక్తులు గల చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను యా తండ్రి మా గృహాల చుట్టూ మీ దూతను పెట్టినందుకై స్తోత్రాలయ్యా ఎరుగకయ్యే అనేక సార్లు నానా మాటలు మిమ్మల్ని అంటూ ఉంటున్నా మీరు ఎంత గొప్ప దేవుడయ్యా అందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా తండ్రి మా సంరక్షణ తండ్రి ప్రభ మా మీద మీరు దృష్టించి తండ్రి మమ్మల్ని పోషిస్తున్నందుకు ఈ స్తోత్రాలు చేరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి కూడిన తండ్రి ప్రభు ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి పరచడం అంతకంతకు మీరే తండ్రి ప్రభు నీరు కట్టి ఫలింపచ్చేయమని ఏసునామన ప్రార్థిస్తూ ఉంటున్నా తండ్రి అమేన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించను గాక అమేన్